ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫోటోకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫీ. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాబర్ట్ కార్నీలియస్. అతను ఒక ఫోటోగ్రాఫర్. 1839లో మొట్టమొదటిసారిగా సెల్ఫీని తీసుకున్నాడు. మనం ఇప్పుడు కేవలం ఒక్క సెకండ్లో సెల్ఫీని తీసుకుంటున్నాం, కానీ ఈ సెల్ఫీ తీసుకోవడానికి అతనికి 15 నిమిషాల సమయం పట్టింది. 2011లో పాకిస్తాన్ వాళ్ళు ఇండియా బార్డర్ దాటిన ఒక కోతిని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్లో ఉన్న బావల్పూర్ జనం బార్డర్ దాటిన కోతిని పట్టుకుందామని ప్రయత్నించారు. అది వాళ్ళకి దొరక్కపోవడంతో వైల్డ్ లైఫ్ ఆఫీషియల్స్ని పిలిచారు. వాళ్ళు అప్పుడు ఆ కోతిని పట్టుకొని బావల్పూర్ జూకి తీసుకువెళ్లారు. అక్కడ దానికి బాబీ అనే పేరు కూడా పెట్టారు. అప్పటి నుండి ఆ కోతి అక్కడే ఉంది. సెక్షన్ 9 కాయినేజ్ యాక్ట్ 2011 ప్రకారం ఇండియాలో ఎవరూ కూడా కాయిన్స్ని మెల్ట్ చేయకూడదు, అంటే కరిగించకూడదు, అలానే పాడు చేయకూడదు. ఒకవేళ మీరు ఆ పని చేస్తూ పట్టుబడితే ఇక మీ పని అంతే. ఖతం, బై బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మీరు చూసుకుంటే పాండాలు ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ గానే కనిపిస్తాయి, కానీ ఈ ప్రపంచంలో ఒక వింత పాండా ఉంది. అది కూడా ఒకటంటే ఒకటే ఉంది. అదే క్విన్లింగ్ పాండా. సాధారణ పాండాలలా కాకుండా ఇది బ్రౌన్గా మరియు వైట్గాను ఉంటుంది. ప్రస్తుతం ఈ పాండా చైనాలోని క్విన్లింగ్ పర్వతాల్లో ఉంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళు అబిగేల్ హెన్సెల్, అలానే బ్రిటానీ లీ హెన్సెల్. వీరిద్దరూ అమెరికాకు చెందిన కోజాయింట్ ట్విన్స్. మ్యాక్సిమం కేసెస్లో కోజాయింట్ ట్విన్స్ కలిసి ఉన్నప్పటికీ వాళ్ళకి 2 కాళ్ళు, చేతులు ఉంటాయి. కానీ అబిగేల్ అలానే బ్రిటానీ హెన్సెల్కి మాత్రం 1 కాలు, 1 చెయ్యి, 2 స్పైనల్ కార్డ్స్, 3 కిడ్నీలు ఉంటాయి. వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. మనం పెన్సిల్తో రాసిన దానిని ఎరేజ్ చేయడానికి ఎరేజర్ని వాడతాం, కానీ 1770కి ముందు పెన్సిల్ మార్క్స్ని ఎరేజ్ చేయడానికి బ్రెడ్ని వాడేవారు. ఆస్ట్రేలియాకి చెందిన లెస్టీవర్ట్ అనే వ్యక్తి నవంబర్ 25, 1998 నాడు తన గోల్ని రీచ్ అయ్యాడు. అదేంటి అంటే 1 నుండి 10 లక్షల వరకు ఉండే నెంబర్స్ అన్నిటినీ కూడా వర్డ్స్గా టైప్ చేయాలి అని అతను అనుకున్నాడు. ఇది చేయడానికి అతనికి 7 టైప్ రైటర్లు, 1000కి పైగా ఇంక్ రిబ్బన్స్, 1890 పేజీలు మరియు 16 సంవత్సరాల సమయం పట్టింది. 1982లో అతను దీన్ని మొదలు పెడితే 1998కి తన గోల్ని రీచ్ అయ్యాడు. నోకియా ఒకప్పుడు వరల్డ్స్ బిగ్గెస్ట్ మొబైల్ కంపెనీ. స్మార్ట్ ఫోన్స్ రాకముందు ఎవరి చేతిలో చూసినా ఉండే ఏకైక మొబైల్ నోకియానే. నోకియా మొబైల్ కంపెనీగా మారకముందు ఒక పేపర్ మిల్, అందులో భాగంగానే టాయిలెట్ పేపర్లను తయారు చేసి అమ్మేవారు. తరువాత కాలంలో జాగ్రత్తగా ఎదుగుతూ ఎలక్ట్రానిక్స్ రంగంలోకి వచ్చి ఎవరూ అందుకోలేనంత స్థాయికి వెళ్ళి ఇన్నోవేషన్ అనేది కరువయ్యి పాతాళానికి పడిపోయింది. పాబ్లో ఎస్కోబార్, ఈయన ఒకప్పుడు వరల్డ్స్ బిగ్గెస్ట్ డ్రగ్ డీలర్, అలానే క్రిమినల్ కూడా. ఇతని దగ్గర ఎంత డబ్బు ఉండేదంటే తన కూతురికి ఒకరోజు చలివేస్తుంది అని ఇంట్లో చెక్కముక్కలు లేకపోవడంతో $2 మిలియన్ అంటే ప్రస్తుత ఇండియన్ కరెన్సీలో 15 కోట్ల రూపాయల్ని కాల్చి మంట ఏర్పాటు చేశాడు. ఒకప్పటి భారత మాజీ క్రికెటర్ మరియు కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ గారికి ఒక అరుదైన రికార్డు ఉంది. అదేంటి అంటే వన్డే క్రికెట్లో వరుసగా 4 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు గెలిచిన ఏకైక క్రికెటర్గా ఆయనకి రికార్డు ఉంది. నా ఎక్స్ప్లెనేషన్ అలానే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.